హలో ఫ్యామిలీ, ఈరోజు మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి నేను. అదే మీకు ఇన్స్టెంట్ పాట్ ఇంట్రడక్షన్ వీడియో అండి ఇది. నేను ఎందుకంటే కమింగ్ వీడియోస్లో ఈ ఇన్స్టెంట్ పాట్లో సో మెనీ రెసిపీస్ని మీకు చూపించాలనుకుంటున్నాను నేను. సో జస్ట్ స్టార్టింగ్ అండి, ఇంట్రడక్షన్ వీడియోగా మీకు ఇది చేస్తున్నాను నేను. ఇది ఇన్స్టెంట్ పాట్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కుక్కర్ అండి ఇది. మన ప్రెషర్ కుక్కర్స్ ప్లేస్లో ఇది కొత్తగా వచ్చిన ఇదనమాట, న్యూ ఇన్వెన్షన్ అనమాట. న్యూ ఇన్వెన్షన్ అంటే లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి యుఎస్లో అయితే బాగా నడుస్తుందండి. మనకి ఇప్పుడు ఇండియాలో కూడా చాలా బ్రాండ్స్ వచ్చినాయి అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రెషర్ కుక్కర్ చేసే అన్ని పనులు చేస్తుందండి. అండ్ బట్ ఇది వితౌట్ నాయిస్, వితౌట్ మనకి ఎటువంటి పొంగటాలు కానీ అటువంటివి ఏవి లేకుండా మంచి టేస్టీ ఫుడ్ని ఇస్తుంది అనమాట. నేను రేపు కమింగ్ వీడియోస్లో మీకు చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా చేస్తాను నేను. సో ఇందులో ఇది కంట్రోల్ ప్యానెల్ అండి ఇది. ఈ కంట్రోల్ ప్యానెల్లో మనకి మెనీ ఇవి ఉంటాయి అనమాట, ఆప్షన్స్ ఉంటాయి. ఇది అమెరికన్ మోడల్ కాబట్టి ఇది ఎక్కువగా అమెరికన్ మెనూ తోటి ఉందండి. ఇదే మీరు ఇన్స్టెంట్ పాట్ ఇక్కడ మనకి అమెజాన్లో కూడా దొరుకుతుందండి. ఇక్కడ కొనుక్కునేటట్టయితే కనుక మీకు ఇండియన్ మెనూ తోటి వచ్చిందండి అది. దాల్ అండ్ బిర్యానీ, రైస్ మోడ్ ఇవన్నీ కలిపి మనకి ఇక్కడ ఇండియన్ దాంట్లో వచ్చినాయండి. వేరే బ్రాండ్స్లో అయితే కనుక నేను ఇడ్లీ మోడ్ కూడా చూశానండి. యాక్చువల్గా మనకి ఇక్కడ ప్రైస్ రేంజ్ వచ్చి 5,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది అమెరికాలో అయినా కూడా మనకి ఇంచుమించుగా 7,000-8,000 అట్లా స్టార్ట్ అవుతుంది. కాకపోతే అమెరికా నుంచి తెచ్చుకునేటట్టయితే కనుక దీనికి మీరు స్టెప్ డౌన్ స్టెబిలైజర్ అని చెప్పి ఇది పెట్టుకోవాలండి. అది ఎందుకంటే మీకు అక్కడ 110 వోల్ట్స్, ఇక్కడేమో మనకి 240 వోల్ట్స్ కాబట్టి ఆ ఓల్టేజ్ వేరియేషన్ కోసం మనకు ఆ స్టెబిలైజర్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది అడిషనల్గా ఇంకో 2,500 అవుతుందన్నమాట. ఇది దీంట్లో వచ్చే మెనూ అయితే ఇదండి. మొత్తం కంప్లీట్ అన్ని టైమర్ తోటే పనిచేస్తాయండి. ఎటువంటి మనకి మామూలు ప్రెషర్ కుక్కర్స్ లాగా సౌండ్స్ రావటం కానీ పొంగటం కానీ అవి జరగవు, మాడిపోవటం కానీ అవి జరగవండి. ఇందులో ఓన్లీ ఫ్రైస్ తప్పించి అన్ని కూరలు వండుకోవటం చేసుకోవచ్చండి. సాంబారు, పప్పులు అన్ని రకాల కూరలు వండుకోవచ్చు. అండ్ రసం పెట్టుకోవచ్చండి, అన్నం వండుకోవచ్చు, మీరు ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, స్టీమ్ చేసుకోవచ్చు, రైస్ అవి మిగిలిన అన్నంటే వెజిటబుల్స్ అవి స్టీమ్ చేసుకోవచ్చు. అవి కాక మనకి పెరుగు తోడేసుకోవచ్చండి. ఇంకా స్వీట్స్లో అయితే మాత్రం మనం పాయసం అది చాలా బాగుంటుందండి. అసలు మీరు ఇందులో చేసి చూసిన తర్వాత మీరే నాకు కామెంట్స్లో చెప్తారు చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం అయితే మాత్రం. పాయసం చేసుకోవచ్చు, చక్కెర పొంగల్ అండి. అసలు జస్ట్ మీకు 1/2 గంటలు అయిపోతుంది చక్కెర పొంగల్ అయితే, అంత ఈజీగా అయిపోతుంది. అండ్ అసలు ఆ సాఫ్ట్నెస్సే వేరే ఉంటుందండి. మీరు బయట దేంట్లోన్నా వండండి, ఎంత వండినా కూడా మీకు ఆ టేస్ట్ రాదండి, అంత అల్టిమేట్ టేస్ట్ వస్తుంది అనమాట ఇందులో. ఇది బేసిక్గా ఇన్స్టెంట్ పాట్ అండి. ఇది లిడ్. సో ఇది ప్యానెల్లో మీకు ఇవన్నీ దీన్ని చూసే ఆటో మెనూలో మీరు ఏది కావాలంటే అది కుక్ చేసుకోవచ్చు. ప్రెషర్ లెవెల్స్ మనకు మామూలు ప్రెషర్ కుక్కర్స్లో అయితే ఒకటే ప్రెషర్ లెవెల్ ఉంటుంది కదా, ఇందులో మన ప్రెషర్ లెవెల్స్ని కూడా మనం ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు అనమాట. డిలే స్టార్ట్ మనకి ఎప్పుడు ఎన్ని గంటల తర్వాత కుక్కర్ ఆన్ కావాలో అది మనం టైమర్ సెట్ చేసేసుకుంటే డిలే స్టార్ట్లో మనకి స్టార్ట్ అవుతుంది అనమాట కుక్కర్. ఇది ఇప్పుడు వచ్చే కొత్త మోడల్స్ అయితే కనుక ఇది ఇందులో వైఫై మోడల్ కూడా ఉందండి. మీరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవారు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు వైఫై తోటి కుక్కర్ని ఆన్ చేయొచ్చు. వాళ్ళు టైంకి వాళ్ళు భోజనం రెడీగా ఉంటుందన్నమాట, తీసుకుని తినగలుగుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇన్సైడ్ కూడా చూపిస్తాను ఇది. ఇది ఇన్సైడ్, ఇది ఇన్స్టెంట్ పాట్ లైనర్ అంటారండి దీన్ని. ఇది ఇట్లా వస్తుందండి, మంచి స్ట్రాంగ్గా ఉంటుంది గిన్నె కూడా. ఇది అయితే కనుక బాగా మంచిగా తినేవాళ్ళు అయితే ఒక 5 గురు వరకు మంచి బిర్యానీ అవుతుందండి ఇందులో. మనం ఇందులో పాట్ ఇన్ పాట్ మెథడ్లో ఇందులో వాటర్ పోసి మన మామూలు కుక్కర్లో ఎట్లా వండుకుంటాం అన్నం అదీను గిన్నెలో గిన్నె పెట్టేసి అట్లా కూడా వండుకోవచ్చు. డైరెక్ట్గా కూర కూడా ఇందులో మనకు స్టవ్ చేసే పని కూడా ఇది చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మీకు గ్యాస్ రన్ అవుట్ అయిపోయినప్పుడు కూడా మీకు ఇది చాలా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఉప్మా చేసుకోవచ్చు, మీరు పొంగల్ చేసుకోవచ్చు అండి. అండ్ కూరలన్నీ డైరెక్ట్గా ఇందులో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి కూరగాయ ముక్కలు వేసి మూత పెట్టకుండా కూడా ఇందులో కూర వండేసుకోవచ్చు అండి మీరైతే గ్యాస్ లేనప్పుడు. సో ఇది ఉండటం మూలాన నాకు ఇంచుమించుగా సిలిండర్ గ్యాస్ సిలిండర్ నాకు 6 మంత్స్, మామూలుగా అయితే 3 మంత్స్ అట్లా వచ్చేది, ఇప్పుడు 6 మంత్స్ వస్తుందన్నమాట. ఇంచుమించుగా రోజులో నేను ఒక రెండు కుక్కర్స్ ఉన్నాయండి నా దగ్గర, రెండు కలిపి ఒక 3 రౌండ్లన్నా ఏదో దానికి ఆన్ చేస్తూనే ఉంటానండి నేనైతే. ఎలక్ట్రిసిటీ బిల్లులో పెద్ద వేరియేషన్ ఏమీ లేదు, మీరు ఎలక్ట్రిసిటీ గురించి భయపడక్కర్లేదు. ఇదండి బేసిక్గా ఇన్స్టెంట్ పాట్ ఇది. నేను రేపటి నుంచి మీకు దీంట్లో మంచి రెసిపీస్ నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ మీకు ఇది బాగా అలవాటు అవటం కోసమని నేను ఉప్మా చేసి చూపిస్తానన్నమాట.
ఉప్మా తర్వాత మీకు మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను నేను. ఇదండి, ఇందులో మనకి ఇవన్నీ ఆటో మెన్యూలో. రైస్ అంటే రైస్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ 12 మినిట్స్ సెట్ అయిపోయి ఉంటుంది. యోగట్ మోడ్లోకి వెళ్తే కనుక యోగట్ 8 అవర్స్లో మనకి పెరుగు తోడుకుంటుంది అనమాట. మనకి ఆటోమేటిక్గా ప్రెషర్ కుక్ అయిపోగానే మనం 7 మినిట్స్ పెట్టే రైస్ని బట్టి అండి. నేను బ్రౌన్ రైస్ పెడితే 7 మినిట్స్ పెడతా, వైట్ రైస్ అయితే కనుక కిన్వా గానే 4 మినిట్స్ పెడతానండి. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ప్రెషర్ లెవెల్ డౌన్ అవగానే కీప్ వామ్లోకి అదే వెళ్ళిపోతుంది అనమాట. మనకు వేడిగా ఉంటుందండి తినే వరకును. అట్లాగే సాటే మోడ్లో మనం కూరలన్నీ ఇందులో డైరెక్ట్గా సాటే మోడ్లో పెట్టుకుని ఓపెన్లో వండుకోవాల్సిన కూరలన్నీ ఇందులో వండుకోవచ్చు మనం. ఈ డిలే స్టార్ట్ చెప్పాను మీకు నేను. ఇవన్నీ మనకి అమెరికన్ ఇవన్నమాట రెసిపీస్కి సంబంధించినవండి ఇవన్నీ. సో ఇదండి, నేను రేపటి నుంచి మీకు ఇందులో రెసిపీస్ నేను చేసి చూపిస్తానండి. లిడ్ ఇలా ఉంటుందండి. లిడ్ ఈ లిడ్ ఏంటంటే మనకి ఇది వెయిట్, మన మామూలు కుక్కర్లో వెయిట్ ఎట్లా వస్తుందో అది వెయిట్ అనమాట. ఇది ఇందులో మనకి సీలింగ్ మోడ్ అండ్ వెంట్ మోడ్ అని రెండు ఉంటాయండి. నేను ఇది ఇది బయట సైడ్కి ఉందంటే కనుక సీలింగ్ మోడ్, ఇది లోపలికి తీసామంటే కనుక వెంట్ మోడ్ అండి. అంటే స్టీమ్ని బయటకు వదిలేసేయాలి ఎప్పుడన్నా మనం ఎమర్జెన్సీలో. ఇప్పుడు ఒక ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం, ఎగ్స్ తొందరగా బయటకు తీసేసుకోవాలంటే దీన్ని ఇటు లాక్ మోడ్లో ఉన్నదాన్ని పెడితే మనకి స్టీమ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి స్టీమ్ ప్రెషర్ బటన్ ఏదైతే ఉందో అది డౌన్ అవుతుంది. అది డౌన్ అయితే కానీ లిడ్ ఓపెన్ కాదండి. చాలా సేఫ్టీ అండి ఇది. మనకి ఏదైనా నీళ్ళు అది అయిపోయినా కూడా ఇవి మన మామూలు కుక్కర్ ప్రెషర్ కుక్ పాత ప్రెషర్ కుక్కర్స్ లాగా పేలిపోవటం అట్లా ఏమి ఉండవండి. ఆ నీళ్ళు పోయిపోతే కనుక అది జస్ట్ మెషిన్ ఆగిపోయి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట మనం నీళ్ళు పోసే వరకును. అది మనం చూసుకుని ఎందుకు ఆగిపోయిందని అప్పుడు చూసుకుంటే వాటర్ ఉండమన్నమాట అందులో. అట్లా చాలా సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇది. పిల్లలు కూడా, చిన్న పిల్లలకు కూడా మీరు అలవాటు చేశారంటే వాళ్ళు కూడా వండేసుకోగలుగుతారండి ఇందులో. సో రేపటి నుంచి మనం మంచి రెసిపీస్ని ఇందులో ఎంజాయ్ చేద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన ఎక్కువ మందికి నా వీడియో రీచ్ అవుతుంది. సో మీరు కమెంట్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా. నేను ఏదైనా మోడిఫై చేసుకోవాలంటే నేను ఇంకా కొంచెం మోడిఫై చేసుకుంటానండి. సో మీరు కొనుక్కోవాలంటే కనుక నేనైతే ఇండియన్ మోడల్స్నే సజెస్ట్ చేస్తానండి. మీకు అడిషనల్గా ఈ స్టెబిలైజర్ కాస్ట్ అవన్నీ కూడా డౌన్ అవుతాయి. నాకు తెలిసి ప్రీతి ఉందండి, కెంట్ ఉంది, గీక్ ఉందండి, తర్వాత మెల్తీ అని ఒకటి ఉందండి, తర్వాత బోరోసిల్ ఒకటి ఉందండి. 5 మంచి టాప్ బ్రాండ్స్లో ఉన్నాయి. అన్ని 5000 to 10000 మధ్యలో ఉన్నాయండి. మీకు కెపాసిటీలు కూడా చాలా ఎక్కువ, మంచి పెద్ద కెపాసిటీ ఇస్తున్నాడు. మీకు బిర్యానీ కూడా ఒకటేసారి మీరు 7-8 మందికి సరిపోయే బిర్యానీ కూడా ఒకసారి చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఇన్స్టెంట్ పాట్ గురించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.